అది వయసులో చిన్నవారు కావచ్చు. రాజకీయాల్లో చాలా మంది కన్నా తక్కువ అనుభవం కావచ్చు. కానీ రాష్ట్రాన్ని అవగాహన చేసుకున్నటువంటి నాయకులు మా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇది వాస్తవమో కాదో ప్రజల్ని ఆలోచించమని మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నా ఎడమ చెయ్యి చూపుడు వేలు మీద అధ్యక్ష ఇదిగో ముద్ర ఉంది అధ్యక్ష. ఏప్రిల్ 11వ తారీఖున వేలి మీద ముద్ర వేశారు అధ్యక్ష. ఎలక్ట్రోరల్ ఇంక్ తో వేశారు అధ్యక్ష. అది ఇంకా చెరిగిపోలేదు అధ్యక్ష. ఎలక్ట్రోరల్ ఇంక్ నా చేతి వేలి మీద చెరగక ముందే బహుశా ప్రతిపక్ష నాయకులు వేలు కూడా ఇందాక ఎత్తుతున్నప్పుడు చూశాను అధ్యక్ష. వారికి కూడా ఇక్కడ మచ్చుంది అధ్యక్ష. అది చెరగక ముందే ఇచ్చిన హామీలలో 80% హామీలను నెరవేర్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదని ఈ సందర్భంగా దిగిరీకృతమైన గర్వంతో నేను చెబుతున్నాను అధ్యక్ష. చాలా చేశారు వారు, చూడలేకపోతున్నారు. నాకు బాధ అది. అనేక అంశాలు డబ్బులు లేని మాట వాస్తవం. మీరు ఇలా అధ్యక్ష ఈ విధంగా క్రాస్ టాక్ చేస్తుంటే నేను మాట్లాడలేను అధ్యక్ష. ఈ విధంగా వారు క్రాస్ టాక్ చేస్తుంటే నేను అధ్యక్ష వారికి మనవి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా. వారికి కూడా అవకాశం ఇస్తారు. మీరు వారికి 57 నిమిషాలు ఇచ్చారు. నేను చౌదరి గారు కొంత మాట్లాడారు. రేపు లేరు, ఇందాకేమో 17 మంది ఉన్నారు, ఇప్పుడు 6 గురే ఉన్నారు, అది వేరే అంశం. నేనేం మనవి చేస్తున్నానంటే నేను మాట్లాడిన తర్వాత వారికి అవకాశం వస్తుంది, నోట్ చేసుకోండి. వాటిని ఖచ్చితంగా మీరు నేనైనా తప్పు మాట్లాడినా, మీకు నచ్చనివి మాట్లాడినా, మీరు తప్పనిసరిగా సభ ముందుకు తీసుకొచ్చేటటువంటి హక్కు మీకున్నది, మీకు ఆ అర్హత కూడా ఉన్నది. కాబట్టి మీరు మధ్యలో క్రాస్ టాక్ చేస్తే మర్యాద కాదనే విషయాన్ని దయచేసి సభ్యులు, గౌరవ సభ్యులు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, సేమ్ అందరికీ అప్లై అవుతుంది. మీరు ఈ విధంగా నాతో డైరెక్ట్ గా మాట్లాడడం సమంజసం కాదు. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నాతో ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడకుంటే బయటకు వెళ్ళిన తర్వాత, లేకపోతే మా ఇంటికి వచ్చి మాట్లాడితే నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అధ్యక్ష. సభలో నాతో డైరెక్ట్ గా మాట్లాడడం ధర్మం కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మేము నిన్న చౌదరి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష. మీ మేనిఫెస్టో, మీ బడ్జెట్ ఒకేలాగా ఉందన్నారు అధ్యక్ష. అది విమర్శ అనుకోవటం నేను, అది పొగట్టగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. మా మేనిఫెస్టోలో ఏమి చెప్పామో ఖచ్చితంగా మా బడ్జెట్ లో కూడా అదే ప్రతిబింబించే విధంగా మేము చేశాం. అది మా గర్వకారణమని మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మేనిఫెస్టోల గురించి కూడా కొన్ని మాటలు మనం చెప్పుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష. ఇది ఈ మేనిఫెస్టో మేము అధికారంలోకి రావడానికి ఉపకరించిందని మేము విశ్వసిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాస్త మోయలేకపోతున్నాను, ఇది తెలుగుదేశం పార్టీ వారి మేనిఫెస్టో అధ్యక్ష 2014లో. దీంతో అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. ఇది మా మేనిఫెస్టో, మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో. ఇది వారిని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎలా ఉందో చూశారు కదా అధ్యక్ష, 2 పేజీలు, ఒక 2 వేలతో పట్టుకోవచ్చు. ఇది అధ్యక్ష మోయటానికి కొద్దిగా కష్టంగా ఉంది నాకు కూడా. 54 పేజీలు కలిగినటువంటిది అధ్యక్ష. నాకు ఇది చూస్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష, ఇది చిన్న గరిటెలాగాను, చెంచాలాగాను ఉంది అధ్యక్ష. ఇది ఒక బిందిలాగాను, కడవలాగాను ఉంది అధ్యక్ష. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ ఒకటి నాకు గుర్తొస్తుంది అధ్యక్ష, ఒక పద్యం గుర్తొస్తుంది. గంగ గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మ పాలు, భక్తి కలిగిన కోడు పట్టిడైనను చాలు, విశ్వదామిరామ వినురవేమ. అధ్యక్ష, నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది వేమన పద్యంలోని అంశాలు ఏమిటంటే, చిత్తశుద్ధితో 2 పేజీలు చాలు, చిత్తశుద్ధి లేనిది దస్తారైన దండుగే. ఇది గమనించండి అధ్యక్ష. అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా, దీనిలో 80% మేము తీర్చాము అని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నా. అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు లేరు, డిప్యూటీ నాయకులు వారు ఉన్నారు. నేను ఈ 2 వారికి పంపిస్తాను. 2 తెచ్చుకున్నాను అధ్యక్ష, 1 కూడా కాదు, వారి 2 కూడా తెచ్చుకోమని.
మీ దగ్గర లేవు నాకు తెలుసు. ఉంటే చూపించు. నేను నేను ఇక్కడ వారు అన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఏం చెప్పాలంటే ప్లీజ్ ఏం చెప్పాలంటే అధ్యక్ష, ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అధ్యక్ష మాకు. ఇది ఒక ఖురాన్, ఇది ఒక బైబిల్, ఇది ఒక భగవద్గీత అని చెప్తున్నారు అధ్యక్ష. అంత పవిత్రంగా భావిస్తున్నారు వారు, మమ్మల్ని కూడా భావించమంటున్నారు. మమ్మల్ని కాదు, వారిని కాదు, అధికారులు కూడా దీన్ని అలా భావించండి, ఎప్పుడు దీన్ని చూడండి, ఎంతవరకు మనం చేశామో 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా చేసి మళ్ళా ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.